కారుమూరి సునీల్ మీద టీడీపీ నాయకులు కార్యకర్తలు దాడి చేయకపోయినా చేశారని సునీల్ చేసిన ఆరోపణలను టీడీపీ నాయకులు ఖండించారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే తమపై ఆరోపణ చేస్తున్నారని విమర్శించారు. మరి ఏదైతే నిన్న లింగపాలెం మండలం రంగాపురం మరి యొక్క కూటమిలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులైనటువంటి తెలుగుదేశం పార్టీ సొంగారోషన్ కుమార్ గారు చంద్రపల్లి గారికి అభ్యర్థి ఏలూరు పార్లమెంట్ పుట్ట మహేష్ కుమార్ గారు కూడా ఇంటింటికి ఎన్నికల ప్రచారం జరుగుతూ ఉంది. ఈ ప్రచారానికి సంబంధించి 24 hours ముందే మేము పర్మిషన్ తీసుకుంటాం, మన డిపార్ట్మెంట్ కూడా తెలియజేస్తాం. మరి అదేవిధంగా నిన్న సాయంత్రం రంగాపురం కూటమిలో మగరంపాటి సెంటర్లో మరి ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి కూడా ప్రచారంలో ఉండగా మరి గంగారెడ్డి నుంచి వస్తున్నటువంటి వైసీపీ చెందిన ఎంపీ అభ్యర్థి మరి చుట్టుపక్కల 4-5 రూట్లు ఉండి కూడా కావాలని రెచ్చగొట్టే విధంగా క్రమశిక్షణ మారిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని మరి ఏ విధంగా భయభ్రాంతులు గుర్తియ్యాలనే ఉద్దేశంతో తన సులభం కోసం తోటి చింతలగూడి నియోజకవర్గంతో పాటు ఏలూరు పార్లమెంట్లో టోటల్గా వైసీపీ అభ్యర్థులు ఓడిపోతారనే ఒకే ఒక భయంతో ఆందోళనతో ఈ సునీల్ కుమార్ అనే పార్లమెంట్ అభ్యర్థి మరి కావాలని రూట్ మ్యాప్ అతను తెలిసి కూడా మరి రంగాపురం సెంటర్ రావడం జరిగింది. మరి అదేవిధంగా గతంలో కూడా ఎన్నికలు నామినేషన్ చేసిన దగ్గర నుంచి కూడా పార్లమెంటు పరిధిలో అన్ని నియోజకవర్గ పరిధిలో ఈ సునీల్ కుమార్ వచ్చిన దగ్గర కూడా గొడవలు సృష్టిస్తామన్నాడు. ఎందుకంటే మరి గతంలో కూడా చూసాం మనం ఎటు తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం ఇంటింటికి వెళ్ళినా కూడా ఆయా గ్రామాల్లో 4-5 గంటల వైసీపీ కార్యకర్తలు జెండాలు పట్టుకొని మరి గొడవలు సృష్టిస్తా ఉన్నాడు ఈ ఎంపీ అభ్యర్థి సునీల్ కుమార్. ఇంకో విషయం ఏంటంటే మరి ఏదైతే కోడికత్తి డ్రామాలాగా గొలగరాయి డ్రామాలాగా ఓడిపోతానన్న భయంతో ఈ ఎంపీ అభ్యర్థి సునీల్ కుమార్ ఇటువంటి వికృతి శాస్త్రం చేస్తూ ఉన్నాడు. క్రమశిక్షణ మారిపోయిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దగ్గరికి అతను వచ్చి కూడా మరి క్రమశిక్షణ మారిపోయిన మా కార్యకర్త కూడా దగ్గరుండి మీరు ఈ రూట్ కరెక్ట్ కదండి, ఇదంతా ట్రాఫిక్ జామ్ అయింది, ఇది ఆల్రెడీ అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఇంటింటి ప్రచారం ఉన్నారు, కేవలం దానిని కమ్మ ఆత్మ సమావేశాన్ని రోడ్డు షో అని కూడా అతను కులంగారితో వాడుతున్నాడంటే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. అందరం కూడా చూసాం మరి దేశం వినిమైన రైతులందరినీ కూడా అంత గొప్ప రైతులను కూడా తండ్రి అయినటువంటి కారుమ నాగేశ్వరరావు మరి వెర్రిపప్పలని కూడా సంబంధించిన విషయం అందరం చూసాం కూడా. మరి దానికి కారణం ఏంటంటే వెర్రిపప్ప అంటే గుజ్జు నాన్న గుజ్జు తల్లి అనే అర్థాలు చెప్తా ఉన్నా కుటుంబం నుంచి సునీల్ కుమార్ ఈరోజు వచ్చి మరి అన్ని కాన్స్టిట్యూన్సీలు కూడా గొడవ సృష్టిస్తామన్నాడు. అన్ని నియోజకవర్గాల్లో కూడా వైసీపీ అభ్యర్థులు కనీసం డిపాజిట్లు కూడా గలంచే పరిస్థితి ఈరోజు మరి ప్రజానికి అందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అసలు చంద్రపూర్ నియోజకవర్గంలో ఇటువంటి గొడవలు ఎప్పుడు లేని నియోజకవర్గ సస్యశ్యామలం ఉండే మరి క్రమశిక్షణ ఉండేటువంటి చంద్రపూర్ నియోజకవర్గంలో ఈ ఎంపీ అభ్యర్థి మరి అటు ఇంజరాజుని అడ్డు పెట్టుకొని మరి గొడవలు సృష్టిస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరినీ కూడా వాళ్ళ మధ్య లేనిపోని విభేదాలు సృష్టిస్తూ అందరినీ కూడా చంద్రబాబు చేస్తా ఉన్నాడు. మరి అదేవిధంగా అన్ని మరి కనీసం తను అక్కడ జంగారెడ్డి నుంచి 4 దారులు ఉండి కూడా కేవలం రూట్ మ్యాప్ అతను తెలిసి కూడా ఆ రూట్లో ఎన్నికల ప్రచారం జరుగుతుందని తెలిసి కూడా అతను కావాలని వచ్చి కనీసం ఈ విధమైనటువంటి కనీసం ఎవరిని కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జనసేన బీజేపీ ఎవరు కూడా కనీసం ఎవరు కూడా మేము అతన్ని పల్లెత్తి మాట్లాడకుండా సక్రమ మార్గాలు పంపించేసాం. తను వెళ్ళుతూ కూడా ధర్మయుడు పోలీసులు కనీసం ఇంత జరుగుతున్న అనుకున్న వ్యక్తి కనీసం ఒక కంప్లైంట్ కూడా ఇవ్వకుండా కాటేని కూడా వెళ్ళి ఎదవేది తను ఎన్నికల ప్రచారం చేసుకున్నాడు. రాత్రి ఊహించుకొని ఉదయం లేచి కాన్స్టిట్యూన్సీ పరిధిలో పార్లమెంట్ పరిధిలో వైసీపీ కేటర్ కూడా రెచ్చగొట్టి ఈ విధమైనటువంటి భయభ్రాంతులకి గురి చేసే విధంగా సునీల్ కుమార్ చేస్తా ఉన్నాడు. దయచేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ తరఫున కూడా తెలియజేస్తా సునీల్ కుమార్కి నీకు రానున్న ఎన్నికల ఫలితాల్లో డిపాజిట్లు కూడా గలంత అవుతాయని నువ్వు కేవలం ఈ భయభ్రాంతులకు గురయ్యాయి ఈ గొలగరాయి డ్రామాతోటి కోరికత్త డ్రామాతోటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గతంలో ఒక్క శాంతం నమ్మవారికి అధికారం చేపట్టాడో మరొక ఈ డ్రామా కంపెనీలన్నీ కూడా ప్రజల వరకు నమ్మవద్దని తెలియజేస్తూ మరి ఇంకోసారి ఇటువంటి పిచ్చి వ్యాసాలు ఏదని చెప్పి కూడా మరి వైసీపీ మరి సైకో బ్యాచ్ గారు వచ్చి డ్రామా కంపెనీలందరూ కూడా మరి కథ సుఖాంతం అవుతుందని తెలియజేస్తా ఉన్నాను.